తెలంగాణ సినిమా స్టార్టింగ్లో నీకైనా థియేటర్లు దొరకక బ్యాండ్ సినిమా బ్యాండ్ చేయరు, కొంతమంది ఆంధ్రలో డిమాండ్ చేశారు కదా. అట్లేం లేదు కానీ ఇబ్బందులు వచ్చినాయి. మనం జై బలో తెలంగాణ టైటిల్ ఇవ్వలేదు ఛాంబర్లో, అట్లాంటి ఇబ్బందులు సెన్సార్ అవ్వలేదు, ఇట్లాంటి ఇబ్బందులు చాలా వచ్చినాయి. థియేటర్లకు వచ్చేసరికి కేసీఆర్ గారు కంప్లీట్ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. లిస్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు లైవ్ వచ్చి తెప్పించాడు. తెప్పించి ఎవరి థియేటర్లో ఎక్కడ ఏం సంగతి, ఏ థియేటర్లో వేస్తే మన సినిమా బాగుంటుంది, థియేటర్ల సెలెక్షన్ పెన్సిల్ తీసుకుని టిక్ పెట్టిండు. థియేటర్లు మొత్తం ఆయన డిసైడ్ చేసి ఈ థియేటర్లు కావాలని చెప్పాడు. అంతే, ఆ థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యింది. సో ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, వాళ్ళకి బాధ్యత ఏంటంటే ఫస్ట్ డే మొత్తం థియేటర్ కొనుక్కొని మొత్తం ప్రజలు చూపించాలి సినిమాని. మొత్తం ఇప్పుడు ఎంపీ జితేందర్ రెడ్డి గారు ఫుల్ డే డ్యాన్సులు చేసిండు. ఆయన గురించి రెఫరెన్స్ చెప్తాను. ఇట్లా ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ కాంటెస్ట్ ఎవరైతే చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అంత అద్భుతమైన ఇది చేశారు. అట్లాగే తెలంగాణ సమాజం అంతా ఆ సినిమాతో ఉంది. అది శంకర్ సినిమాగా రాలేదు. అది యాక్చువల్గా సరే నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాబట్టి శంకర్ జై బలో తెలంగాణ కానీ యాక్చువల్గా మొదలుపెట్టినప్పుడే శంకర్ సినిమా అది ఎప్పుడైతే అనౌన్స్ చేసి మొదలుపెట్టి షూటింగ్ స్టార్ట్ చేసినామో అది తెలంగాణ సమాజం ఓన్ చేసుకుంది. ఇటు కేసీఆర్ గారు కానీ ఇటు మిగతా అందరూ కూడా, అన్ని గద్దరన్న కానీ మిగతా అందరూ కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు. ఇది మా సినిమా అనుకున్నారు. కాబట్టి ఆ కష్టం ఏదో నేను పర్సనల్గా స్ట్రగుల్ అయిన విషయం ఏదో ఉంది కానీ వాటి మిగతా అంశాలు మొత్తం వాళ్ళు చూసుకున్నారు. సమాజమే రియాక్ట్ అయింది. సెన్సార్ అవ్వకపోతే విద్యార్థులు, ఇట్లా అనేక రకాల ఇది జరిగింది.